ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధ ఆదివారం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. సార్వత్రిక సంఘము కడదాము రండి అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. ఈ లోకంలో సార్వత్రిక సంఘము మనం కట్టాలంటే మనము అనేక రకాల పరిస్థితుల గుండా ప్రయాణించవలసిన పరిస్థితి ఉంటాది. సాతాను సామ్రాజ్యాన్ని కూలగొట్టి భూమి మీద సార్వత్రిక సంఘాన్ని కట్టేవారు కావాలి, లేవాలి, రావాలి. పరలోక బహుమానాలు పొందుకోవడం కోసం నీవి రోషం గల క్రీస్తు సైనికుడిగా పనిచేయాలి. అట్టి రీతిలో దేవుడు మన నడిపించేలాగున ఈ ఉదయకాలం సార్వత్రిక సంఘమును ఎలా కట్టగలం అనే మూడు విషయాలు మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. మొదటిది సందేశముతో నింపాలి, రెండోది సమాధానపరచాలి, మూడోది సేవకులను పురికొల్పాలి. ప్రియమైన శ్రోతలారా, మొదటిది సందేశముతో నింపుదాం. మార్కు సువార్త 16:15 ప్రకారం, మీరు సర్వలోకమునకు వెళ్లి సువార్తను ప్రకటించండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. యేసుక్రీస్తు ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ ప్రేమ సామ్రాజ్యంలో అందరికీ ఆహ్వానం ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే సూక్తి ఉంది. సువార్త అంటే క్రీస్తు జననం, మరణం, పునరుద్ధానం చెప్పడం. దేవుడు మనిషి కొరకు తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడో వివరించాలి. అంటే ప్రపంచానికి క్రీస్తు ప్రేమ సందేశాలతో నింపాలి. దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. 1 యోహాను 4:7-8 ప్రకారం, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. 3:16 ప్రకారం, దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. 3:16 ప్రకారం, యేసుక్రీస్తు ప్రేమ స్వరూపని, యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడని, నీ కొరకు ప్రాణం పెట్టాడని, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని, నీ పట్ల అనేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని, నీ తల్లి మరిచినా తండ్రి మరిచినా నిన్ను విడివని ఎడబాయిని దేవుడని నీవు నేను అందరికీ చెప్పవలసిన అవసరం ఉంది. మనము కూడా ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, పరిశుద్ధులను ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి, శత్రువును ప్రేమించాలి. 10 ఆజ్ఞల సారాంశం, మొదట నీ దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేమ అనే అనురాగ పల్లకిలో ఉండవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాడు. రెండవది ప్రేమను ప్రకటించాలి. నిజంగా సువార్తను ప్రకటించడం అంటే, లేదంటే సువార్తను ప్రకటించే ఆజ్ఞ మనం ఉన్నామంటే, తన ప్రేమ సువార్తను సమయమందును అసమయమందును చెప్పేవారిగా ఉండాలి. సువార్త నిమిత్తము శ్రమ అనుభవంలో పాలువారస్తుగా ఉండాలి. శ్రమపడము, సువార్తనిగా పనిచేయము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు ప్రేమను పంచగలిగిన వారమైతే మనము ఇతరుల్ని సమాధానపరిచేవారుగా ఉంటాం. దేవుడు సమాధానకర్త. సమాధానాన్ని మనం ఇతరులకు పంచుదాం. దేవునితో సమాధాన పడదాం, మనుషులతో సమాధాన పడదాం. సమాధాన పరుచువారు ధన్యులు, మత్తయి 5:9 ప్రకారం. సమాధాన పరిచర్య 2 కొరింథీ 5:18-20 వరకు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మూడవది సేవకు పురికొల్పుదాం. అగ్నిలో నుండి కొందరిని లాగినట్లు లాగండి, రక్షించండి అని యూదా 1:22 దేవుని వాక్యం మాట్లాడుతుంది. యేసుక్రీస్తును నమ్మిన నీవు నేను పరలోకమునకు వెళ్తాం. అక్కడ యుగయుగాలు దేవునితో ఉంటాం. నీ చుట్టూ అనేక మంది మారు మనసు లేని పాపపు స్థితిలో ఉన్నవారు, యేసుక్రీస్తుకు గురించి వినని వారు అనేక మంది ఉన్నారు. వారిని అగ్నిలో నుంచి లాగాలని, వారికి దేవుని కొరకు చెప్పాలని, ఇదే సువార్తని. సువార్త చెప్పడానికి ప్రజలు నరకం నుండి తప్పించడానికి ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేశారనే ఒక సాక్ష్యమైనా మనం చెప్పకుండా మనము దేవుని సువార్తను అందించలేము.
ప్రియమైన శ్రోతలారా, ఈ పరిశుద్ధ ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సార్వత్రిక సంఘాన్ని మనం కట్టవలసిన బాధ్యత మనకుందని తెలియజేస్తున్నాడు. మనం వెళ్తున్న కాలేజెస్ లో, మనం ఉంటున్న ఇంటిల్లో, మనం ఉంటున్న అపార్ట్మెంట్స్ లో, స్కూల్స్ లో, కాలేజీలో యేసే కొరకు చెప్పాలని ఆయన మన కొరకే వచ్చాడు, మన కొరకే మరణించాడు, మన కొరకే తిరిగి రాబోతున్నాడు. ఈ సత్య సువార్తను వారికి అందించవలసిన బాధ్యత మనకుందని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆలోచించుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుని కొరకు ఎదురు చూద్దాం. మన ద్వారా ఈ దేశానికి సంరక్షణ, మన ద్వారా ఈ దేశానికి సంపూర్ణ రక్షణ, విడుదల కలగాలని దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మును సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039, ఈమెయిల్ ఐడి info@fibaonline.org.